జగన్ గారికి అండ్ షర్మిల గారికి ఆస్తుల వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు రియాక్ట్ అయింది. మొత్తం ఆస్తి అంతా కూడా షర్మిలాదే అని చెప్పినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. నిజంగా మరి హైకోర్టు రియాక్ట్ అయిందా, హైకోర్టు ఏం చెప్పింది, మరి షర్మిలకి ప్లస్ ఆ లేదా అంటే ఆపాదిస్తున్నారు కదా హైకోర్టు నిర్ణయాన్ని, మీరేం చెప్తారు సార్? యా ఒక వార్త వైరల్ అవుతుంది, అదేంటంటే హైకోర్టులో షర్మిలాకి అనుకూలంగా ఒక జడ్జి గారు మాట్లాడారని. సో ఆస్తి అంతా షర్మిలాకే చెందుతుంది, అసలు జగన్కి ఏమి దీంట్లో సంబంధం లేదని చెప్పారని ఇట్లాంటి ఒక వార్త వైరల్ అవుతుంది. యాక్చువల్గా నేను అది లోపలికి వెళ్ళి పరిశీలిస్తే హైకోర్టు తీర్పు అనేది షర్మిలాకి సంబంధించింది కాదు, వేరే కేసుకి సంబంధించింది, దాన్ని దీనికి అప్లై చేస్తున్నారు. అదేం కేసు అంటే విజయవాడలో దుర్గా మల్లేశ్వర స్వామి అనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మన్మథరావు అనే ఒక వ్యక్తి స్వీపర్గా పనిచేసేవాడు, అతను చనిపోయాడు. అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, మోహన సిరిపల్లి అమ్ములు అనే ఇద్దరు ఉన్నారు. అతని జాబ్ తనకి ఇవ్వమని కూతురుగా కారుణ్య నియామకం అంటారు దీన్ని, కంపాసినేట్ అపాయింట్మెంట్ అంటారు. అది మనకి మన చట్టాల్లో ఉంది, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు చనిపోయిన జాబ్ చేస్తూ ఇంకా సర్వీస్ ఉండి చనిపోయిన వ్యక్తి జాబ్ని పిల్లలకి కొడుకు కానీ కూతురికి కానీ ఇవ్వడం అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. దీన్ని కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటారు, తెలుగులో కారుణ్య నియామకం అని పిలుస్తారు. సో ఈ అమ్ములనే అమ్మాయి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఆ డిపార్ట్మెంట్ని, ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు నువ్వు ఆయన కూతురు కూతురు అవ్వచ్చు కానీ నువ్వు పెళ్ళైపోయి వేరే హస్బెండ్తో ఉన్నావు కదా, నీకెలా ఇది వర్తిస్తుంది అని వాళ్ళు అడిగారు. లేదండి, నేను నా భర్తతో డైవర్స్ అయిపోయింది, నా భర్త నేను కలిసి లేను, చనిపోయిన నాటికి నేను మా ఇంట్లోనే ఉన్నాను, నాన్నతోనే ఉన్నాను అని కూడా ఆమె చెప్పింది. కానీ డైవర్స్ సర్టిఫికేట్ ఆమె దగ్గర లేదు, అంటే లీగల్గా వీళ్ళు డైవర్స్ తీసుకోవాలి. అతను విడిపోయాడు, అతను ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు ఆమెకు తెలియదు, నువ్వు వెళ్ళి డైవర్స్ సర్టిఫికేట్ తేయంటారు వీళ్ళు. సో ఆమె ఏం చేయాలో తెలియక ఎవరినో ఒక అడ్వకేట్ శశిధరని ఒక అడ్వకేట్ని పట్టుకొని హైకోర్టులో 2021లో ఆమె పిటిషన్ వేసింది, ఇలాగే నాకు జాబ్ రావాలి కానీ వీళ్ళు ఇవ్వట్లేదని. సో అప్పుడు నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. జరిగినప్పుడు ఈ హైకోర్టు జడ్జి మన్మథరావు, ఇంతకుముందు సారి స్వీపర్ పేరు మన్మథరావు అన్న, స్వీపర్ పేరు స్వామి, జడ్జి గారి పేరు మన్మథరావు అన్నమాట. మన్మథరావు గారు నిన్న చాలా తరువుగా దీన్ని పరిశీలించి చాలా డీటెయిల్గా ఆయన తీర్పు ఇచ్చారు. సో ఆయన ఏమన్నారంటే బేసిక్గా ఎండోమెంట్ వాదన ఫస్ట్ మనం చెప్పుకుంటే, ఎండోమెంట్ ఏం చెప్పిందంటే మామూలుగా మగవాళ్ళకైతే ఈ జీవో ఉంది ఆల్రెడీ, 1999లో వచ్చిన జీవో నెంబర్ 350 ఏం చెప్తుందంటే మగవాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది, పెళ్ళై వెళ్ళిపోయిన పిల్లలకి వర్తించదు. ఎందుకంటే పెళ్ళై వెళ్ళిపోయినాక ఇంక వాళ్ళు ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళ అత్తగారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అనేది వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోర్టుకి చెప్పింది. దాంతో కోర్టు ఏమనిందంటే ఇది కరెక్ట్ కాదు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు కూడా ఆ తండ్రి వారసులే, వాళ్ళకి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా. అదే మగవాళ్ళకి పెళ్ళి అయితే మరెందుకు మీరు చెప్పట్లేదు, మగవాళ్ళకి పెళ్ళి అయితే కూడా వాళ్ళు కూడా వేరే వాళ్ళు అయిపోవాలి కదా, మరి అమ్మాయిలకి మాత్రం ఇది ఎందుకు వర్తిస్తుంది అనేది కోర్టు ప్రశ్నించింది వాళ్ళని. కాబట్టి ఇక్కడ ఏం చెప్పిందంటే పెళ్ళైనా అత్తగారింటికి వెళ్ళినా అమ్మాయిలు వీళ్ళ పిల్లలే, వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలుగానే పరిగణించాలి. సో ఈమెకు మీరు జాబ్ ఇవ్వండి, స్వీపర్గా ఇస్తారా లేకపోతే ఆమె క్వాలిఫికేషన్ బట్టి ఇంకేదన్నా ఇస్తారా చూసుకొని ఆమెకైతే 4 వారాల లోపల జాబ్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం అప్పటి నుంచి ఆయన ఎప్పుడు చనిపోయాడు అప్పటి నుంచి కూడా సర్వీస్ రూల్స్ వర్తించండి, అంటే జీతం అయితే కుదరదు, ఎందుకంటే నో వర్క్ నో పే అనే రూల్ ఉంది కాబట్టి పని చేయకుండా జీతం ఇవ్వడం కుదరదు, బట్ సర్వీస్ రూల్స్ అప్పుడు ఉంటే ఏవే వర్తిస్తాయో సర్వీస్ రూల్స్ అంతా ఉండేట్టుగా కూడా చూసుకోండి అని చెప్పింది. ఈ క్రమంలో ఈ విషయాల మీద జడ్జి గారు విపులంగా మాట్లాడారు, అంటే ఇవాళ ఆస్తుల విషయంలో షర్మిల జగన్ ఉంది కాబట్టి షర్మిలకు పెళ్ళైపోయి వెళ్ళిపోయినారు, వెళ్ళిపోయినాక ఆమెకి ఎందుకు ఈ ఆస్తులో వాటా ఉంటుందని వైసీపీలో కొన్ని వాదనలు పెడుతున్నారు. దానికి ఇప్పుడు కౌంటర్గా ఈ జడ్జిమెంట్ని చూపిస్తున్నారు. జడ్జి గారు ఏమన్నారు,
పెళ్ళైనా వాళ్ళకి పిల్లలు ఉన్నా, భర్తతో ఉన్నా, అత్త మామలతో ఉన్నా, ఆమె ఈ కుటుంబానికి చెందిందిగానే భావించాలి. ఈ కుటుంబం నుంచి దూరం అయిపోయినట్టుగా భావించకూడదు. అదే మగవాడు అయి పెళ్ళైపోయి అతను వేరే రాష్ట్రమో వేరే దేశం వెళ్తే అతన్ని మాత్రం ఈ కుటుంబంలో భాగంగా భావిస్తున్నారు. స్త్రీలని అలా భావించకూడదు అనేది ఇది నేచురల్ జస్టిస్కి వ్యతిరేకం. ఇలాంటి రూల్స్ కరెక్ట్ కాదు అనేది హైకోర్టు చెప్పింది. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే షర్మిల మీద ఇలాంటి వాదనే తీసుకొస్తున్నాను, నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోయినావు కదా, నీ ఆస్తిని నీ భర్త ఆస్తిని వాళ్ళ కుటుంబంలో అందరికీ నువ్వు సమానంగా పంచుతున్నావా, ఇట్లాంటి వాదనలంతా కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇష్యూని డిస్కస్ చేయకుండా వేరే వేరే విషయాలంతా డిస్కస్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పుని దీనికి లింక్ చేసి దీన్ని మనం కానీ చూస్తే ఖచ్చితంగా హైకోర్టు తీర్పు చాలా మంచి తీర్పు అని చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే స్త్రీలకి వివక్ష ఉంది, స్త్రీల ఒక పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయినాక ఇంకేం నీకు సంబంధం లేదు అని మాట్లాడే పరిస్థితి ఉంది. కాకపోతే ఇది దట్ సింపుల్ కాదు మన హిందూ చట్టాల్లో. ఎందుకంటే ముందు నుంచి కూడా స్త్రీలకి ఇక్కడ కట్నం రూపంలో చాలా వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి అనేక పెట్టుబడులు పెట్టి చేస్తున్నారు. చేసినా కూడా మళ్ళీ ఆస్తిలో సమాన వాటి అంటే ఎలా అనేది క్వశ్చన్కి దారితీస్తుంది. అంటే ప్రాక్టికల్గా తీరి వేరు, మనకి ప్రాక్టీస్లో ఏం జరుగుతున్నాయి. సో ప్రాక్టీస్లు ఏంది, వీళ్ళకి కట్నాలు లేకపోతే కానుకలు పేరుతో పెద్ద ఎత్తున ఇస్తున్నారు, దానివల్ల అప్పులు కూడా అవుతున్నాయి. అప్పులకేమో వాళ్ళకి సంబంధం ఉండదు, మాకేం సంబంధం అప్పులకి అంటారు. సో ఇప్పుడు జగన్ మాట్లాడేది అదే కదా, జగన్ ఏమంటున్నాడు, నేను అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చాను, సాక్షిలో ఎవ్రీ ఇయర్ నాకు అప్పులే వచ్చాయి, భారతీయ సిమెంట్లో కూడా 1400 కోట్లు అప్పులు కట్టాను, ఇవన్నీ చేసి నేను డెవలప్ చేసినాక ఇప్పుడు వచ్చి నాకు సమాన వాట అంటే ఎలా అనేది జగన్ ఆర్గ్యుమెంట్. సో జగన్ వైపున ఉన్న ఆర్గ్యుమెంట్. సో ఇది కాంప్లెక్స్ ఇష్యూ, సింపుల్గా మనం తేల్చేయలేము. ఈ ఎందుకంటే ఈ సిస్టమ్ అటు ఉంది. రేపు పొద్దున ఇదే చట్ట ఈక్వల్ ఆస్తి ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇక మీదట కట్నమేమో నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాం, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళు అనేది చెప్పారనుకో, అప్పుడు ఒక్కొక్కసారి ఆస్తిలో ఆస్తి ఎక్కువగా లేదనుకో, అప్పుడు అమ్మాయికి పెళ్లి కావడం కష్టమవుతుంది, ఎందుకంటే కట్నం ఇవ్వలేరు కదా వీళ్ళు. సో ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా మహిళల్లో కూడా మార్పు రావాలి, కట్నం ఇవ్వకుండా మేము పెళ్లి చేసుకుని మా వాట మాకు ఇవ్వండి అని. అట్ ద సేమ్ టైం ఆ ఆస్తిని ఎవరు పెంచారు, ఎవరు దాన్ని డెవలప్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, వ్యాపార ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒకరు బాగా డెవలప్ చేసి ఉంటారు, ఇంకొకరు డెవలప్ చేయడు, వాడేదో తిరుగుతుంటాడు. కానీ రేపు పొద్దున్న లీగల్గా ఆస్తిలో వాట వచ్చేసరికి ఈక్వల్గా ఉండాలంటారు. సో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందుకని రేపు పొద్దున అలాగ పనిచేసినప్పుడు ముందే ఆస్తిలో వాటాకి అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి అంబానీ ఫ్యామిలీని చూస్తే ఈక్వల్గానే పంచారు అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి. కానీ అనిల్ అంబానీ ఆయన మార్గం అంతా కూడా దివాలా తీసే మార్గంలోకి వెళ్ళాడు, ముఖేష్ అంబానీ ఏమో దీన్ని బ్రహ్మాండంగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. అయితే మళ్ళీ వాళ్ళు కలిశారు, ముఖేష్ అంబానీ కొంత హెల్ప్ చేశాడు, కొద్ది వరకు అనిల్ అంబానీ కూడా ఇబ్బందుల నుంచి గట్టెక్కాడని చెప్తున్నారు. ఏదేమైనా వ్యాపార కుటుంబాల్లో కూడా ఇలాంటివి వస్తాయి. దీన్ని అంటే ఓన్లీ లీగల్ ఫ్రేమ్వర్క్లో మాత్రమే చూడడానికి కుదరని వ్యవహారం ఇది. ఇట్లాంటివి అంటే లీగల్, ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్లో చూస్తే అసలు షర్మిలకి ఏమీ ఆస్తి రాదు, ఎందుకంటే అది వాళ్ళ నాన్న పేరుతో రేలు, వాళ్ళ నాన్న ఆర్జించిన ఆస్తి అని కాదు, ఇండైరెక్ట్గానే కదా చెప్పాలి. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని జగన్ ఆస్తుల్ని పెంచుకున్నాడు అనేది కదా ప్రధానంగా, దాన్నే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఇది లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తేలదు. ఆ కేసు ఏమన్నా తేలి అక్రమాస్తులను తేలితే తప్ప, అక్రమాస్తులను తేలినా కూడా షర్మిలకు వాటా రాదు కదా, ఎందుకంటే అక్రమాస్తులను తేలినాక దాంట్లో నువ్వేమో ఆ వాట అడుగుతావు కాబట్టి ఇంకా వాట అడగలేవు. సో జగన్ వాదన లీగల్గా కరెక్టు, మోరల్గా అది ఇబ్బందికరమైంది. ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను, అక్రమాస్తులకే నువ్వేం కేసులు లేవు, నువ్వు వచ్చి ఇప్పుడు నేను డెవలప్ చేసిన ఆస్తులు, తల్లి కూడా విజయమ్మ కూడా అదే చెప్పింది కదా జగన్ కష్టపడ్డాడు లేదని లేదని. కాబట్టి ఇది లీగల్గా సెటిల్ అయ్యే వ్యవహారం కాదు. అందుకనే ఆమె కూడా పొలిటికల్గా ఇతన్ని డ్యామేజ్ చేయడానికి, ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తుంది. జగన్ కూడా దీన్ని కోర్టు బయట పరిష్కరించుకునేదాన్ని ట్రై చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.